హాయ్ స్టూడెంట్స్ ఈ క్లాసులో మనము సక్రియ శోషణ గురించి నేర్చుకుందాం కింద క్లాసులో నిష్క్రియ శోషణ అంటే ఏంటి నిష్క్రియ శోషణ ద్వారా లవణాలు ఎలా శోషణ జరుగుతుంది అనేది నేర్చుకుందాం ఈ క్లాసులో సక్రియ శోషణ ఎలా జరుగుతుంది రెండు కలిస్తే 10 మార్కులు కాబట్టి ఇది కూడా మనం బాగా డిటైల్ గా నేర్చుకుందాం సక్రియ శోషణ అంటే మొక్కల శక్తి సహాయంతో అవి లవణ శోషణ జరిగినట్లయితే లవణ లోపలికి పీల్చుకున్నట్లయితే దానిని సక్రియ శోషణ అంటారు ఈ సక్రియ శోషణలో లవణాలు అధిక అల్పగాఢత నుండి అధిక గాఢతకి అంటే గాఢతకు వ్యతిరేకంగా అలాగే విద్యుదావేశాలకు వ్యతిరేకంగా కణం లోపలికి ప్రవేశిస్తాయి కాబట్టి ఇవి శక్తి అవసరం అవుతుంది అన్నమాట గాఢతకి వ్యతిరేకంగా లోపలికి బలవంతంగా లోపలికి పంపించాలి కాబట్టి శక్తి అవసరం అవుతుంది కానీ సక్రియ శోషణ అంటారు ఈ సక్రియ శోషణ వివరించడానికి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి వాహక భావన సిద్ధాంతము రెండు వాహక ప్రోటీన్ సిద్ధాంతము ఈ రెండు సిద్ధాంతాలు మనము డీటెయిల్ గా చూద్దాం ఇందులో ఒకటవ సిద్ధాంతము వాహక సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారము అయాన్లు అనేవి వాహకాల ద్వారా వేళ్ల కణాల్లోని ప్రవేశిస్తాయి అనే సిద్ధాంతాన్ని వాహక సిద్ధాంతం అంటారు ఈ వాహక సిద్ధాంతం ప్రకారము కణ పొరలలో అయాన్ వాహకాలు ఉంటాయి ఈ అయాన్ వాహకాల ద్వారా లవణాలు లేదా అయాన్లు కణం లోపలికి ప్రవేశిస్తాయి ఇవి గాఢతకి వ్యతిరేకంగా లోపలికి ప్రవేశిస్తాయి కాబట్టి శక్తి అనేది ఉపయోగించుకుంటాయి కాబట్టి ఇది శక్తితో కూడినటువంటి సక్రియ శోషణ అయితే ఈ వాహక భావన సిద్ధాంతంలో ప్రధానంగా నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి అయాన్ పంపులు రెండవది సైటోక్రోమ్ పంపులు మూడవది ఏటీపీతో కూడినటువంటి వాహకాలు ఏటీపీతో కలిసి పనిచేసినటువంటి వాహకాలు మూడవది ఏటీపీ ఏజ్ విద్యుదావేశ వాహకాలు ఈ నాలుగు అంశాల ద్వారా మనము అయాన్లు లోపలికి ఎలా ప్రవేశిస్తాయి శక్తి సహాయంతో ఎలా ప్రవేశిస్తాయో మనము డీటెయిల్ గా చూద్దాం సో అయాన్ పంపులు ఈ వాహక భావనలో మొదటి అంశం ఏంటంటే అయాన్ పంపులు ఈ అయాన్ పంపులు మనం ఏం రాయాలి ఏం అర్థం చేసుకోవాలంటే కణపొర అంటే ప్లాస్మా పొరలో వాహకాలు పంపులుగా పనిచేస్తాయి ఈ పంపులుగా పనిచేసి అయాన్ని లోపలికి పంపింగ్ చేస్తాయి అన్నమాట మొక్క వేరు వ్యవస్థను లవణ ద్రావణంలో ఉంచితే వాటికి శ్వాసక్రియ రేటు పెరుగుతుంది దానిని మనం లవణ శ్వాసక్రియ అంటారు అని గుర్తుపెట్టుకోవాలి చూడండి మరోసారి మొక్క యొక్క వేరు వ్యవస్థను లవణ ద్రావణంలో ముంచినట్లయితే వాటికి శ్వాసక్రియ రేటు పెరుగుతుంది దీనిని లవణ శ్వాసక్రియ అంటారు ఈ లవణ శ్వాసక్రియ వల్ల ఏమవుతుంది ఏటీపీలు ఏర్పడతాయి ఎక్కువగా ఈ ఏటీపీ యొక్క శక్తి అనేది అయాన్ శ్వాసకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అయితే ఏం జరుగుతుంది ఈ శ్వాసక్రియ శక్తి వల్ల యానయాన్లు లేదా మైనస్ అయాన్లు అనేవి ముందు కణములోనికి ప్రవేశింపజేస్తాయి ముందు ఆనయాన్లు అనేవి శక్తి సహాయంతో వాహకాల ద్వారా కణము లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట ఆ అయాన్లు ఏం చేయాలి తటస్థీకరణ చేయాలి మైనస్ అయాన్లు ఏం చేస్తాయి ప్లస్ అయాన్లు లేదా క్యాటయాన్లు సో యానయాన్ల్ని తటస్థీకరణ చేయడానికి ఏం చేస్తాయంటే ప్లస్ అయాన్ లోపలికి సులువుగా ప్రవేశిస్తాయి ఈ విధంగా ముందు మైనస్ అయాన్ లోపలికి వెళ్తాయి తర్వాత ప్లస్ అయాన్లు అయాన్ వాహకాల ద్వారా వెళ్తాయి ఎలాగంటే వాహకాలు అయాన్తో కలిసి అయాన్ వాహక సంక్లిష్టం ఏర్పడుతుంది వాహకము అయాన్తో కలిసి అయాన్ వాహక సంక్లిష్టం ఏర్పడుతుంది ఈ అయాన్ వాహక సంక్లిష్టం అనేది అయాన్ని లోపలికి విడుదల చేసి మళ్ళీ వాహకం అనేది వేరైపోతుంది అన్నమాట ఈ విధంగా ఈ అయాన్ పంపుల్లో మనకేం అర్థమవుతుందంటే ఈ వాహకాలు అనేవి అయాన్లని ముందు లోపలికి యానయాన్లు లేదా రుణావేశ అయాన్లు లోపలికి పంపిస్తాయి శక్తి సహాయంతో తర్వాత వాటిని తటస్థీకరణ చేయడానికి మైనస్ అయాన్లు అనేవి లోపలికి సులువుగా వెళ్ళిపోతాయి ఇది అయాన్ పంపు భావన రెండవ అంశం ఏంటంటే రెండవది
సైటోక్రోమ్ పంపులు. సైటోక్రోమ్ పంపులు అంటే ఏంటి? కణ పొర పైన కణము ప్లాస్మా పొర ఉంటుంది. ఈ ప్లాస్మా పొర పైన వెలుపల నుంచి లోపల తన మధ్యలో ప్లాస్మా పొరలో సైటోక్రోములు అనే వాహకాలు ఉంటాయి. ఈ సైటోక్రోములు ఏం చేస్తాయంటే కణం యొక్క వెలుపల నుంచి కణం యొక్క లోపలికి, అంటే కణం వెలుపల నుంచి లోపలికి కణము లోపలికి అయాలను పంపు చేస్తాయి. ఎలాగంటే కణపొర వెలుపల అయాలతో బంధం ఏర్పరచుకుని ఆక్సిజన్ చెందుతాయి. ఈ సైటోక్రోములు అనేవి కణపొర వెలుపల ఉన్నటువంటి అయాలతో బంధం ఏర్పరచుకుంటాయి. అవి ఆక్సిజన్ చెందుతాయి. ఈ అవి సైటోక్రోముల అయాన్లని బంధించి కణము లోపల వైపుకు మోసుకొని పోతాయి. కణం యొక్క అంచుకు వెళ్లిన తర్వాత అయాన్లని కణము లోపలికి చెల్లించి క్షయగం చెందుతాయి. క్షయగం చెందడం వల్ల అయాన్లు ఏమవుతాయి? కణము లోపలికి విడుదల చేస్తాయి అన్నమాట. ఇలాగా కణ పొర లోపల తరంలోని అయాన్లని విడుదల చేస్తాయి. ఎప్పుడైతే క్షయగం చెందడం అంటే ఏంటి, ఈ అయాన్ లోపలికి విడుదల చేయడం వల్ల అవి ఏమిటవుతాయి? సైటోక్రోములు క్షయగం చెందుతాయి. సో పై విధంగా ఈ సైటోక్రోములు అనేవి ఏం చేస్తాయంటే, పై విధంగా ఈ సైటోక్రోములు కణం యొక్క వెలుపల తలం నుంచి అంటే మృతిగా ద్రావం నుంచి అయాన్లను పట్టుకుని కణం యొక్క లోపల వైపు అంటే జీవ పదార్థంలోనికి అయాన్లను పంపు చేస్తాయి. అందుకే వీటికి సైటోక్రోమ్ పంపులని పేరు పెట్టారనమాట. ఈ సైటోక్రోమ్ పంపులకు ఉదాహరణ ఏంటంటే సోడియం ప్లస్ ఎన్ఏ ప్లస్ పంపులు, సోడియం అయాన్ పంపులు, అలాగే కే ప్లస్ అయాన్ పంపు అంటే పొటాషియం అయాన్ పంపు. ఈ పంపులు ఉండడం వల్ల కొన్ని మొక్కల్లో అలాగే కొన్ని శైవలాల్లో ద్రావణములో అంటే బయట ఉన్నటువంటి ద్రావణము కంటే కణములో అయాన్ల శాతం చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా సైటోక్రోములు అనేవి అయాన్లని వెలుపల నుంచి లోపలికి పంపు చేస్తాయి. ఇలా పంపు చేయడానికి శక్తి ఉపయోగపడుతుంది కాబట్టి శక్తి సహాయంతో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే సక్రియ శ్వాసం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్, ఏటీపీతో కూడిన అయాన్ వాహకము అనేది ఒక పరికల్పన. దీనిని బెన్నెట్ క్లార్క్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్ కి షార్ట్ నోట్స్ అడుగుతారు. ఏటీపీతో కూడిన అయాన్ వాహకము, ఏటీపీతో కూడినటువంటి అయాన్ వాహకము, ఇది ఏటీపీ శక్తిని ఉపయోగించుకుని పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఏటీపీతో కూడిన అయాన్ వాహకం అంటారు. దీనిని బెన్నెట్ క్లార్క్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఈ ప్లాస్మా పొరలో లెసిథిన్ అనే ఫాస్ఫోలిపిడ్ ఉంటుంది. ఇది ఫాస్ఫోలిపిడ్ ఇది ప్లాస్మా పొరలో ఉంటుంది. ఇది 2 అయాన్లను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ద్వి అయాన్ వాహకం అంటారు. ఒక ప్లస్ అయాన్ని ఒక మైనస్ అయాన్ని, 2 రకాల అయాన్లని కణము వెలుపల నుంచి లోపలికి రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని ఏమంటారంటే ద్వి అయాన్ వాహకం అంటారు. అది ఎలాగో చూడండి, ఇది ప్లాస్మా పొర యొక్క వెలుపల ప్లస్ మైనస్ అయాన్లు ఉన్నాయి. అంటే ప్లస్ అయాన్లు మైనస్ అయాన్లు అనేవి ప్లాస్మా పొర వెలుపల అంటే కణం వెలుపల ఉంటాయి ముత్తిగా ద్రావణములు. ఇది కణం లోపల, ఈ కణం వెలుపల నుంచి అయాన్లు లోపలికి ఎలా రవాణా చేసింది ఇక్కడ బొమ్మలో వివరించడం జరిగింది. ఇది ఎలా మనం వివరిద్దాం. సో ఈ లెసిథిన్ లో రెండు భాగాలు కలవు. ఒకటి ఫాస్ఫాటిడిక్ ఆమ్లము, రెండవది కోలిన్. అనే రెండు భాగాలు ఉంటాయి, రైట్? ఫాస్ఫాటిడిక్ ఆమ్లము, కోలిన్. ఫాస్ఫాటిడిక్ ఆమ్లం అనేది ప్లస్ అయాన్తో బంధం ఏర్పరచుకుంటుంది, అలాగే కోలిన్ అనేది మైనస్ అయాన్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఇలాగ రెండు భాగాలు కూడా 2 రకాల అయాన్లతో బంధం ఏర్పరచుకుని లోపలికి వెళ్తుంది. కణ పొర ద్వారా ఇలాగ చెల్లించి కణం అవతల పక్కకి అవి రవాణా చేస్తుంది అనమాట. ఎలాగంటే ఈ ఫాస్ఫోలిపిడ్ అనేది 2 అయాన్లు పట్టుకుని ఇది లెసిథినేజ్ ఎంజైమ్ వల్ల 2 ముక్కలు అయిపోతుంది. ఏంజైమ్ పేరు లెసిథినేజ్. ఏంట ముక్కలు? ఫాస్ఫాటిడిక్ ఆమ్లము, కోలిన్. ఇగో కోలిన్. ఇలాగ 2 భాగాలు అయిపోతుంది. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఈ ఫాస్ఫాటిడిక్ ఆమ్లం అనేది ప్లస్ అయాన్ని కణపొర అవతలికి అంటే కణ ద్రవ్యంలోనికి విడుదల చేస్తుంది, అలాగే కోలిన్ కూడా మైనస్ అయాన్ని కణ ద్రవ్యంలోనికి విడుదల చేస్తుంది అనమాట.
అయాన్ల అవతలకు విడుదల చేసిన తర్వాత కోలిన్ అనేది ఏటీపీ తోను ఇస్టైల్ కోయతో కలిసి ఇస్టైల్ కోలిన్ ఏర్పడుతుంది. ఇస్టైల్ కోలిన్ ఇక్కడ ఒక ఏటీపీ అనేది ఖర్చు అవుతుంది. ఓకే, అలాగే ఈ ఇస్టైల్ కోలిన్ అనేది మళ్ళీ ఫాస్ఫాటిడిక్ ఆమ్లంతో కలిసి మళ్ళీ మనకి లిస్టన్ అనేది తిరిగి ఏర్పడుతుంది. ఓకే, ఇలాగా ఈ విధంగా దీనిలో అయాన్లు శక్తితో ఏటీపీ శక్తితో అయాన్లు లోపలికి రావాలవుతాయి. కాబట్టి దీన్ని ఏటీపీతో కూడినటువంటి అయాన్ వాహకాలు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 5 మార్కులకి షార్ట్ నోట్స్ లో కూడా దీన్ని మనము రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ లిస్టిన్ అనేటువంటి ఫాస్ఫోలిపిడ్ కణ వెలుపల నుంచి కణము లోపలికి రెండు రకాల అయాన్లను రవాణా చేస్తుంది. కాబట్టి దీనిని ద్వి అయాన్ వాహకం అంటారు. ఓకే, రైట్. నాలుగవ భావన ఏంటంటే ఏటీపీఏజ్ విద్యుదావేశంతో పనిచేసినటువంటి అయాన్ వాహకాలు. ఏటీపీఏజ్ విద్యుదావేశంతో పనిచేసినటువంటి అయాన్ వాహకాలు కణపరులు అంటే ప్లాస్మా పొరలో ఏటీపీఏజ్ అనే అయాన్ వాహకాలు ఉంటాయి. కణపరులో అంటే ప్లాస్మా పొరలో ఏటీపీఏజ్ అనే అయాన్ వాహకాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్లు, ఇవి కణపొర మధ్యలో ఉంటాయి. ఓకే, ఇవి ఏం చేస్తాయి, కణం యొక్క వెలుపల ప్లాస్మా పొర వెలుపలకి ప్లాస్మా పొర లోపలికి ఎప్పుడు కూడా ఇవి ఓటోని మరియు పిహెచ్ గాఢతని ఇవేం చేస్తాయి, బ్యాలెన్స్ చేస్తాయి, సవరిస్తూ ఉంటాయి, బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. ఏటీపీఏజ్ అంటే ఏంటి, ఏటీపీఏజ్ అంటే ఏటీపీలను జల విశ్లేషణ చేసే వాటిని ఏటీపీఏజ్లు అంటారు. ఏటీపీలను జల విశ్లేషణ చేయడం వల్ల ఏమవుతుంది, శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి శక్తితో ఈ ఏటీపీఏజ్ అనే వాకలు ఏమవుతాయి, యాక్టివేట్ అవుతాయి, హుషారవుతాయి, ఉత్తేజం చెందుతాయి. అవి ఉత్తేజం చెందడం వల్ల కణం వెలుపల గల అయాలతో బంధించబడతాయి, లేదా కణం వెలుపల ఉన్నటువంటి అయాలను ఏం చేస్తాయి, పట్టుకుంటాయి. ఈ కణం వెలుపల అయాలను పట్టుకుని కణము లోపలికి అవి అయాన్లు ఏం చేస్తాయి, బంధించి లోపలికి జీవ పదార్థం లోపలికి విడుదల చేస్తాయి. ఈ విధంగా కణము వెలుపల కణ పొర వెలుపల ఉన్నటువంటి అయాలను బంధించి పట్టుకుని ప్లాస్మా పొర ద్వారా రవాణాయి జీవ పదార్థం లోపలికి అయాన్లు విడుదల చేస్తాయి. ఇదంతా కూడా ఏటీపీల సహాయంతో జరుగుతుంది. కాబట్టి శక్తి సహాయంతో జరుగుతుంది. ఇక్కడ దీన్ని కూడా మనం ఏమంటామంటే దీని కూడా సక్రియ శోషణ అని కూడా అంటామన్నమాట. సో ఈ విధంగా ఏటీపీఏజ్ అనే వాహకాల ద్వారా అయాన్లు రవాణా అవుతాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, సోడియం ఎన్ఏ ప్లస్ ఏజ్ అంటే సోడియం అయాన్లు అనేది రవాణా చేస్తుంది. అలాగే హెచ్ ప్లస్ ఏజ్ లోపలికి రవాణా చేసే ఏటీపీఏజ్ వాహకం. అలాగే కే ప్లస్ ఏజ్ ఇవన్నీ కూడా కే ప్లస్ అయాన్లని కణము లోపలికి రవాణా చేసే ఏటీపీఏజ్ అయాన్ వాహకము. ఈ విధంగా ఏటీపీఏజ్ ల ద్వారా ఏటీపీఏజ్ అయాన్ వాహకాల ద్వారా జీవ పదార్థంలోనికి లేదా కణములోనికి అయాన్లు రవాణా అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ సక్రియ శోషణలో మనం ప్రధానంగా రెండు భావాలు చెప్పాము. ఒకటవది అయాన్ వాహక సిద్ధాంతం, రెండవది ప్రోటాన్ అయాన్ వాహక సిద్ధాంతం. ఈ రెండవ సిద్ధాంతంలో ఏమన్నది రీసెంట్ గా ప్రతిపాదన చేసినటువంటి అందరూ ఆమోదయోగ్యమైనటువంటి భావన ఏంటది, ప్రోటాన్ అయాన్ వాహకాలు అంటే కణము అంటే మృతిగా ద్రావణము నుంచి కణము లోపలికి, కణం వెలుపల నుంచి కణము లోపలికి జీవ పదార్థంలోనికి అయాన్లు ఎలా రవాణా అవుతాయి అని వివరించినటువంటి అందరంగా ఆమోదించినటువంటి భావన ఏంటంటే ప్రోటాన్ అయాన్ వాహకాలు, ప్రోటాన్ క్యారియర్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఏంటి ప్రోటాను, ప్రోటీన్ అయాన్ ఓకే, ప్రోటీన్ అయాన్ వాహకాలు. ప్లాస్మా పొరలో మరి మనకు తెలుసు, అందరికీ తెలుసు ప్లాస్మా పొరలో ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు అనేవి ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు అయాన్లు బంధించి కణం వెలుపల నుంచి లోపలికి రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. అలాంటి వాహకాలను ఏమంటారంటే ప్రోటీన్ అయాన్ వాహకాలు అంటారు, ప్రోటీన్ అయాన్ క్యారియర్స్ అంటారు ఇంగ్లీష్ లో.
सो प्रोटीन अयान वाहकाल अंटाम ई प्रोटीन अयान वाहकाल अनेवि అయాన్లను కణం వెలుపల నుంచి లోపలికి లేదా లోపల నుంచి వెలుపలికి అయాన్ రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్ వాహకాలు ఏం చేస్తాయి? కణం వెలుపలవు గాని కణం లోపలవు గాని అయాన్లను బంధించి వాటితో బంధం ఏర్పర్చుకొని అవి బయటికి రవాణా చేయడానికి లేదా బయట ఉన్నటువంటి లోపలికి రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రోటాన్ అయాన్ వాహకాలు అనేవి మూడు రకాలు. ఒకటి యూనిపోర్టర్, రెండు కోపోర్టర్ అది సింపోర్టర్, మూడు యాంటీ పోర్టర్. ఇలా మూడు రకాలు. యూనిపోర్టర్ అంటే ఏంటి? మరి ఏదైనా ఒక అయాన్ వాహకం అనేది ప్రోటీన్ వాహకం అనేది కణము లోపల నుంచి వెలుపలకు గాని కణం వెలుపల నుంచి లోపలకు గాని ఒకే ఒక అయాన్ రవాణా చేసినట్లయితే దాన్ని యూనిపోర్టర్ అంటారు. ఒకే అయాన్ని రవాణా చేస్తుంది. యూన్ అంటే ఒకే ఒక అని అర్థం. ఉదాహరణ హెచ్ ప్లస్, హెచ్ ప్లస్ వాహకము, హెచ్ ప్లస్ అయాన్ వాహకం, హెచ్ ప్లస్ అయాన్ వాహకం. ఇది హెచ్ ప్లస్ అయాన్ని కణము నుంచి వెలుపల గాని వెలుపల నుంచి లోపల గాని ఇది పంపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఎక్కువ పోర్టర్ అంటే కణం వెలుపల నుంచి లోపలకు గాని లోపల నుంచి వెలుపలకు గాని రెండే సయాలను రవాణా చేస్తుంది అనమాట. ఇలాగ రెండే సయాలను రవాణా చేసే దానిని కో అంటే రెండు, లేదా సిమ్ అంటే రెండే, కో పోర్టర్ అంటాం. ఈ కో పోర్టర్ ఉదాహరణ ఏంటి? హెచ్ ప్లస్ అయాన్, హెచ్ ప్లస్ మరి సుక్రోజ్ అయాన్ వాహకం, హెచ్ ప్లస్ మరి సుక్రోజ్ ప్రోటీన్, ప్రోటీన్ వాహకం అయాన్ వాహకం అంటే దీన్ని ప్రోటీన్ వాహకం అంటాం. ఓకే, ప్రోటీన్ వాహకం. అలాగే కొన్నింటిలో యాంటీ అంటే ఒక అయాన్ కణం నుంచి వెలుపలికి వెళ్ళిపోతే మరొక అయాన్ కణం వెలుపల నుంచి లోపలికి వస్తుంది. ఈ విధంగా వ్యతిరేక దిశలో అయాన్లు రవాణా చేయడానికి ఉపయోగపడే ప్రోటాన్ లేదా ప్రోటీన్ ప్రోటీన్ వాహకాన్ని యాంటీ పోర్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ప్లస్ కే ప్లస్, హెచ్ ప్లస్ కే ప్లస్ ప్రోటీన్ వాహకం, హెచ్ ప్లస్ కే ప్లస్ ప్రోటీన్ వాహకం. ఇది ఎక్కడ పనిచేస్తుంది? మనకి మనకి పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రరంధ్రాల్లో అనుబంధ కణాలు ఉంటాయి, దానిలో రక్ష కణాలు ఉంటాయి. రక్ష కణాల నుంచి హెచ్ ప్లస్ అయిన బయటకు వెళ్ళిపోతే బయట నుంచి కే ప్లస్ అయిన రక్ష కణంలోకి ప్రవేశిస్తాయి అనమాట. అలాగా ఒక అయాన్ వెలుపలికి వెళ్తే ఒక అయాన్ లోపలికి వస్తుంది. ఈ విధంగా వ్యతిరేక దిశలలో అయాన్లు రవాణా చేయడానికి ఉపయోగపడే వాహకాలను ఏమంటామంటే యాంటీ పోర్టర్ అంటాం. సో ఈ విధంగా సక్రియ ఇది కూడా అయాన్, ఇది కూడా ఈ వాహకం కూడా ఈ అయాన్ రవాణా కూడా ఏటీపీల సహాయంతో జరుగుతుంది. ఇది కూడా సక్రియ శ్వాసన చెప్పొచ్చు అనమాట. సో పై విధంగా ఈ సక్రియ శ్వాసనలో మనము రకరకాల విధానాలు సిద్ధాంతాలని అయాన్లు కణము లోపలికి ఎలా రవాణా అవుతాయో చెప్పుకున్నాం. సో అంతకుముందు చెప్పినటువంటి నిష్క్రియ శ్వాసన, ఇప్పుడు చెప్పినటువంటి సక్రియ శ్వాసన ఇవన్నీ కలిసి మనము 10 మార్కులకే రాయవలసి ఉంటుంది. దీనిలో కొన్ని ఇది 5 మార్కులు కడుతారండి షార్ట్ నోట్స్. ప్రోటీన్ అయాన్ వాహకాల గురించి వివరించిందంటే ఇదంతా రాయాలి. ఎగ్జామ్స్ అన్ని రాస్తే మీకు 5 మార్కులు పడతాయి. అలాగే ఏటీపీతో కూడిన పరికల్పన లెసిథిన్ వాహకం అని అడుగుతారు, అది కూడా 5 మార్కులు అడుగుతారు అనమాట. అలాగే నిష్క్రియ శ్వాసంలో డోనర్ సమతాస్థితి అని ఒకటి ఉంది, ఇంపార్టెంట్, అది కూడా అడుగుతారు. సో ఇవన్నీ షార్ట్ నోట్స్ కూడా అడుగుతారు కాబట్టి ఎస్ఏ రాయడానికి షార్ట్ నోట్స్ కూడా రాయడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నోట్స్ తయారు చేసి బాగా ఫాలో అవ్వండి. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్.